Hey guys, welcome back to KSVB channel. So, this video, lo manam em telusukobothunnamante, I mean, em cheyabothunnamante, wax tho candle wax untundi kada, dantho manam flowers cheyabothunnam. So, daniki maniki first kavalsindi endante candle. Candle untundi kada, mana intlo edo candle untundi kada. So, aa candle kavali. Aa candle ni manam break chesukoni, danni melt chesukoni chesukovali. I will tell the process. Next, chetlo kommalu untayi kada. ఆ కొమ్మల్ని ఎంచుకోవాలి అంటే ఫ్లవర్స్ పెట్టనీకి అన్నమాట. సో నెక్స్ట్ మనకు కావాల్సింది కలర్స్, అక్రిలిక్ కలర్స్ ఉంటాయి కదా, సో ఆ కలర్స్ కావాలి. ఆ కలర్స్ మనము కింద ఆ కొమ్మ ఉంది కదా దానికి కావాలంటే కలర్ వేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ లేదు అంటే మీరు అలానే ఉంచుకోవచ్చు, మీ చాయిస్ అది. సో నెక్స్ట్ క్రేయాన్స్, క్రేయాన్స్ ఎందుకంటే ఫ్లవర్స్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ రావాలి కదా, సో ఆ కలర్లో మనం వ్యాక్స్లో ఈ కలర్ని వేసి మెల్ట్ చేసుకోవాలి. సో మెల్ట్ చేసుకుంటే మనం ఫ్లవర్స్ చేసేటప్పుడు ఆ కలర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. సో ప్రాసెస్లోకి వెళ్దాము. సో ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక బౌల్ పెట్టుకొని ఆ గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఇంకో గిన్నె తీసుకొని అందులో మన క్యాండిల్స్ ఉంది, క్యాండిల్ ఉంది కదా దాన్ని బాగా బ్రేక్ చేసుకోవాలి. సో మేము బ్రేక్ చేయడానికి ట్రై చేద్దాం అన్నమాట, కానీ అది బ్రేక్ అవ్వలేదు. సో దాన్ని నైఫ్తో కట్ చేశాను. సో అది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నా బాయిల్ మెల్ట్ అవుతుంది, బట్ మనకి ఇంకా తొందరగా మెల్ట్ అవ్వాలి అంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే తొందరగా మెల్ట్ అవుతుంది. సో నీట్గా కట్ చేసుకొని మంచిగా కట్ చేసుకుంటే సో దాన్ని మెల్ట్ చేసుకోవాలి. సో ఇలా మెల్ట్ చేసి ఇలా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు అలా అన్నీ కట్ చేసుకున్న వాటిల్ని మనం ఇందాక వాటర్ బాయిల్ చేసుకోమని స్టవ్ మీద పెట్టమని చెప్పాం కదా, సో దాంట్లో దీన్ని పెట్టేసి బాగా మెల్ట్ అయ్యేంత వరకు అలాగే ఉంచుకోవాలి. అది బాగా మెల్ట్ అయిపోవాలి, ఒక్క క్యాండిల్ పీస్ కూడా ఉండకూడదు, చాలా చిన్న క్యాండిల్ పీస్ కూడా ఉండకూడదు. నీట్గా మొత్తం వ్యాక్స్ లాగా అయిపోవాలి, నీట్గా కరిగిపోవాలన్నమాట. చూడండి స్పూన్కి కూడా వ్యాక్స్ వచ్చేస్తుంది. సో క్యాండిల్ బాగుంది. సో దానివల్ల మనకి క్యాండిల్ బాగుంది అంటే ఇది ఒకటి ఇలా వస్తుందన్నమాట. సో దీంతో మనం బాగా చేసుకోవచ్చు, ఫ్లేవర్స్ అనేది బాగా వస్తాయని చెప్పడానికి ఇది ఒకటి అన్నమాట. సో నీట్గా మెల్ట్ చేసుకోవాలి, చూడండి నీట్గా మెల్ట్ అవుతుంది. సో ఇలా అయిపోయింది, నీట్గా మెల్ట్ అయిపోయింది. సో ఇందాక వేస్ట్ అంతా ఉంది కదా, సో దాన్నంతా నేను ఫిల్టర్ చేసేసాను. నెక్స్ట్ మనం ఫ్లవర్స్ ఎలా చేసుకోవాలని నేను చూపిస్తాను. సో ఫస్ట్ మనకు కావాల్సింది కోల్డ్ వాటర్ అండ్ మన వ్యాక్స్. ఇప్పుడు ఫస్ట్ ఇంకా కొమ్మ మన చేతిలో పట్టుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ని తీసుకొని మనకు త్రీ ఫింగర్స్, చిన్న ఫ్లవర్ కావాలంటే త్రీ ఫింగర్స్, పెద్ద ఫ్లవర్ కావాలంటే ఫైవ్ ఫింగర్స్ డిప్ చేసుకోవాలి. సో ఫస్ట్ కోల్డ్ వాటర్లో డిప్ చేసుకొని ఆ తర్వాత కోల్డ్ వాటర్లో డిప్ చేసుకొని ఆ తర్వాత ఆ హ్యాండ్నే ఆ ఫింగర్స్నే వ్యాక్స్లో పెట్టుకొని ఇప్పుడు మనకి ఏ కొమ్మ కావాలంటే ఆ కొమ్మకి మనం అలా పెట్టాలన్నమాట. సో ఇంకొంచెం అలాగే ఉంచుకొని దాన్ని తీసుకెళ్ళి ఆ కొమ్మకి అటాచ్ చేసి అలాగే ఉంచాలి, అంటే మనం తొందరగా లాగేసామంటే అది రాదన్నమాట. సో అలా పెట్టి జస్ట్ వెయిట్ చేసి చిన్నగా మన ఫింగర్స్ని తీస్తే సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఫ్లవరు. సో మనకి ఇంకా పెద్దది కావాలంటే ఫైవ్ ఫింగర్స్ తీసుకోవచ్చు, చిన్నది అంటే జస్ట్ త్రీ ఫింగర్స్ చాలు. సో ఇలా చేసుకోవాలి. సో మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను నేను. సో ఏంటంటే ఫస్ట్ కోల్డ్ వాటర్ పెట్టుకొని ఆ ఫింగర్స్ని వ్యాక్స్లో పెట్టుకొని కొంచెంసేపు అలానే ఉంచుకోవాలి, అంటే మన చేతికి అది రావాలన్నమాట. సో ఇక్కడ ఎక్కువసేపు పెట్టేసామన్నమాట, సో అందుకని రాలేదు. సో ఇది ఎక్కువసేపు అలాగే ఉండిందంటే ఆరిపోతుంది, ఆరిపోయి చూడండి వ్యాక్స్ లాగా అయిపోతుంది. సో దాన్ని మళ్ళీ ఒకసారి డిప్ చేసుకొని మళ్ళీ ఒకసారి పెట్టి ఒకసారి ట్రై చేయండి. ఇది చేయాలంటే చాలా ఓపిక ఉండాలి, చాలా నీట్గా చేయాలన్నమాట, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. సో ఇలా చేస్తే నీట్గా వస్తుంది. దాన్ని పెట్టి జస్ట్ ఫింగర్స్ని చిన్నగా తీయాలి, మనం టప్పని లాగేసామంటే ఇంకా అది పోతుందన్నమాట, సో కష్టమైపోతుంది. సో కొంచెం ఓపికగా, లేట్ ప్రాసెస్సే కాకపోతే కొంచెం ఓపిక అన్నమాట. సో ఇప్పుడు నేను ఇంకా ఇందాక వ్యాక్స్ ఉంది కదా, ఆ వ్యాక్స్లో కొంచెం ఎల్లో క్రేయాన్ అనేది యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎల్లో ఫ్లవర్స్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. సో మీకు నేను ఎల్లో తీసుకున్నాను, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో నేనైతే ఎల్లో క్రేయాన్ తీసుకొని దాన్ని మళ్ళీ ఇందాక చేశాం కదా అదే సేమ్ ప్రాసెస్లో ఆ క్రేయాన్ యాడ్ చేసుకొని సో దాన్ని మెల్ట్ చేస్తున్నాను అన్నమాట. సో కలర్ ఈజ్ యువర్ విష్, నో ప్రాబ్లం అబౌట్ దట్.
సో కొంచెం మెల్ట్ చేసుకోవాలన్నమాట. సో ఆ క్రేయాన్ అనేది బాగా మెల్ట్ అవ్వాలి, బాగా మెల్ట్ అయ్యి ఆ క్రేయాన్ అనేది కనిపించకూడదు. ఇప్పుడు ఇందాక చెప్పా కదా సేమ్ ప్రాసెస్, ఏం మార్పు ఉండదు, సేమ్ ప్రాసెస్. సో వాటర్లు, కోల్డ్ వాటర్లు డిప్ చేసుకోవాలి. మెయిన్ థింగ్ ఈజ్ వాటర్ అనేది చాలా కోల్డ్ ఉండాలి. చాలా కోల్డ్ ఉంటే ఆ వ్యాక్స్ వ్యాక్స్లో ఉండే వేడి మన చేతికి ఎక్కువ అవ్వకుండా ఆ బాగుంటుంది అనమాట. సో వేడి ఎక్కువ అవ్వదు. సో చెప్పా కదా కోల్డ్ వాటర్లో డిప్ చేసుకొని తర్వాత దాన్ని అదే ఫింగర్స్ని వ్యాక్స్లో డిప్ చేసుకొని ఆ ఏ స్టెమ్ కావాలంటే దానికి పెట్టుకోవాలి. సో స్లోగా తీయాలి. ఇది మెయిన్ మెయిన్ పాయింట్. సో ఇది ఉంటే ఇది నీట్గా వస్తుంది. చూడండి ఇది బాగా వచ్చింది కదా, అలాగే చేసుకోవాలి. సో నీట్గా వస్తుంది, కొంచెం ఓపిక చేసుకోవాలి అంతే. సో వాటర్ అనేది మీరు ఐస్ క్యూబ్స్ తీసుకున్నా ప్రాబ్లం లేదు, ఐస్ క్యూబ్స్ తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఐస్ క్యూబ్ తీసుకుంటే ఇంకా బెటర్ అనమాట, ఎందుకంటే ఆ వ్యాక్స్ అనేది కోల్డ్గా ఉంటుంది, ఐ మీన్ ఆ వ్యాక్స్ అనేది హాట్గా ఉంటుంది కాబట్టి. సో ఈ కోల్డ్ వాటర్ అనేది ఎక్కువ కోల్డ్గా ఉందంటే ఈ హాట్ వాటర్ ఈ హాట్గా ఉండేది మనకు తెలియదు అనమాట, వ్యాక్స్ అనేది వేడిగా ఉండేది మనకు తెలియదు. సో కోల్డ్ వాటర్ క్యూబ్స్ అయితే ఇంకా బెటర్ అనమాట. నేనైతే వాటరే తీసుకున్నాను. ఇలా చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కొంచెం ఓపిక్గా చేసుకున్నామంటే ఫ్లవర్స్ బాగా వస్తాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మేము ఇలా ఇంకా మంచి మంచి కంటెంట్స్ పెట్టాలి అని మీరు అనుకుంటే సో మేము ఖచ్చితంగా పెడతాము. సో దానికి మాకు మీ సపోర్ట్ కావాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన కేఎస్బిబి ఛానల్ని, ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ని